హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పూర్తయిన ఏపీ క్యాబినెట్ మీటింగ్, ఇవన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు, అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఏపీ క్యాబినెట్. అయితే కనుక దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీకి ఆమోదముద్ర వేసింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి మంత్రివర్గంలో చర్చించారు. కొత్త పాలసీ ప్రకటన మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మాజీ సీఎం భూముల సర్వే రాళ్లపైన, అలాగే ఫోటోలు అయితే వేసే రాళ్లపైన, సర్వే రాళ్లపైన ఆ అంశంపైన కూడా చర్చించారు. వాటి స్థానంలో ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఇక ఏపీ మంత్రివర్గ సమావేశంలో చూసినట్టయితే కనుక పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఏపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014, 2019, 2024 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపైన మంత్రివర్గం చర్చించింది. ఇక అలాగే గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్లు కేబినెట్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కేబినెట్ సూచన చేసింది. ఇక మత్స్యకారులకు నష్టం చేకూర్చేలాగా గత ప్రభుత్వం ఇచ్చిన 2017 జీవోను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం ప్రకటించింది. ఇక భూముల సర్వే పేరుతో రాళ్లపైన జగన్ బొమ్మ అంశంపైన మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇక అలాగే సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీసర్వే ప్రక్రియను అబయన్స్లో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. తొలుత మాజీ సీఎం జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చ సమయంలో పలువురు మంత్రులు జగన్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు తగలేశారన్న మంత్రులు వ్యాఖ్యానించారు. సర్వే రాళ్లపైన జగన్ బొమ్మ పేరు తొలగించడానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి కేబినెట్ నిర్ణయం, అలాగే రీసర్వే ప్రక్రియను కూడా అబయన్స్లో పెట్టాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది.